చిట్టి సాంగ్ ఒకటే ఉంది కదా, వద్దు వాయిస్ ఎలా కలిగింది మొత్తం ఉంటది. ముగ్గురులో ఎవరిది సిగ్నేచర్ మూవ్, ఎవరి సిగ్నేచర్ క్యారెక్టర్? ముగ్గురిది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో ముగ్గురిని చూడొచ్చు. మీకు ఎవరు బాగా నచ్చారు? ముగ్గురు నచ్చుతారు, ఒకరు అని చెప్పలేం కదా. ముగ్గురు ఈక్వల్ గా చేస్తారు కదా. థ్యాంక్ యూ. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగుంది, క్యూట్ ఉంటుంది. కొన్ని సీన్స్ నవీన్ పోల్ శెట్టి హీరోయిన్ ఉన్నప్పుడు క్యూట్ అనిపిస్తాడు, ఫుల్ కామెడీ ఉంటుంది, బాగుంటుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా వచ్చింది డైరెక్టర్, 3 ఇయర్స్. అసలు జాతిరత్నం అంటే డైరెక్టర్, నిజమైన జాతిరత్నం డైరెక్టర్ మేడం. జాతిరత్న ఎలా ఉంది? జాతిరత్న బాగుంది సార్, చాలా బాగుంది. చిట్టి సాంగ్, జాతిరత్నాలు టైటిల్ సాంగ్ బాగుంది. ఫోర్త్ సీన్ ఒకటి ఉంది క్లైమాక్స్ లో, అది హైలైట్. ఇంకా ఈ ముగ్గురు కలిసి ఒక దోపిడీ ప్లానింగ్ బాగుంది. విజయ్ దేవరకొండ ఎంటర్ అవుతారు కదా, విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ ఒక చిన్న సీన్ ఉంది అంతే. నవీన్ పల్ సార్ ముగ్గురు జాతరత్నాలు, ఏ జాతరత్నాలు బాగా కనెక్ట్ అయ్యాము? ముగ్గురుతో కనెక్ట్ అయ్యాము, అందరు కామెడీ చాలా ఫ్రెష్గా ఉండేది. మనం యూత్ కామెడీలానే ఉంటుంది, సో చాలా ఎంజాయ్ చేసుకున్నాము. యూత్కి బాగా నచ్చింది. ఎవరు బాగా యాక్ట్ చేశారంటే మీరు యాక్ట్ చేశారన్నా, మీరు యాక్ట్ చేశారన్నా? చేస్తే ఒక చిన్న షార్ట్ సీన్లో ఎట్లా అనిపించింది మీరు చూసుకోవడం? 70 mm డైరెక్షన్ కామెడీ డైలాగ్స్ అన్ని తన ఓన్ గా రాశారు, సో తన ఓన్ క్యారెక్టర్ ని చూపించుకున్నారు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది మేడం? ఫస్ట్ చాలా బాగుంది, తన కొత్త అమ్మాయి అని అనుకున్నాం, కానీ వెరీ గుడ్ జాబ్. టోటల్ రేటింగ్ ఎంత సార్? 515. సాంగ్ చిట్టి సాంగ్ చాలా బాగుంది, టైటిల్ సాంగ్ జాతిరత్న టైటిల్ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. లిరిక్స్ ఎస్పెషల్లీ తగ్గట్టే రాశారు, చాలా బాగుంది. నవీన్ పోలీస్ శెట్టి ఇస్ షో స్టాపర్, తను ఆల్రెడీ మనకు తెలిసిందే తన కామెడీ, తన టైమింగ్ చాలా బాగుంటుంది అని. కానీ ఈ మూవీతో ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. చిట్టి పైన కూడా యా కొత్త అమ్మాయి అనుకున్నాము ఎలా ఉంటుందో అని, బట్ చాలా చాలా బాగా చేసింది చిట్టి క్యారెక్టర్, చాలా బాగా సెట్ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉన్నాను. యా ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ అండ్ కీర్తి సురేష్ గారు కూడా ఉన్నారు దాంట్లో ఫస్ట్ సీన్లో, చాలా బాగుంది. వాళ్ళ మనన్న గారి గురించి చెప్పలేము, ఆయన ఆయన కనిపిస్తే చాలా నవ్వుతాము, చాలా చాలా ఆయన చాలు, ఆయన ఒక్క నిమిషం కనిపిస్తే నవ్వుతాం మనం, అది చాలు. చాలా రియలిస్టిక్ ఉంది మేడం, ఓడిపోయింది. ఫ్రెండ్స్ అందరు ఎట్లా మాట్లాడుకుంటారో అది చాలా రియలిస్టిక్గా చూపించారు. ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేసాము. ఇంటర్వెల్ కూడా ఎప్పుడైపోతుందని వెయిట్ చేస్తూ ఉండే, సో సెకండ్ హాఫ్ కోసం బ్రిలియంట్. నువ్వే చెప్పు, నువ్వే నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి. మెయిన్ హైలైట్ సినిమాలో మైక్ వచ్చింది, హైలైట్ నవీన్ హైలైట్. నవీన్ శెట్టి చాలా మంచి చేశాడు, చిట్టి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా మంచిగా అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ పవర్ బ్యాక్ అని అవ్వచ్చు, అందరు ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్ జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, చాలా క్యూట్గా చప్పిగా చాలా బాగుంది తన యాక్టింగ్ కూడా, తను కూడా న్యాయం చేసింది తన క్యారెక్టర్. మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. నాకు నచ్చిన సీన్ గురించి కొంచెం చెప్తారా? అన్డౌటెడ్ హిట్, అది అన్డౌటెడ్ సూపర్ హిట్. ఈ వీక్ వచ్చిన ఈ మూవీకి వచ్చిన మూవీస్లో ఏది బెస్ట్? జాతిరత్నాలు నో అన్డౌటెడ్లీ. జాతిరత్నాలు అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. ఒక ఒక కమెడీ ఉంటేనే ఒక నిమిషం నవ్వుతామేమో, మొత్తం మూవీ అంతా నవ్వుతున్నాను. సో ఇట్స్ ద బెస్ట్, ఐ థింక్ ఇయర్లోనే బెస్ట్ మూవీ, ఇయర్లోనే బెస్ట్ మూవీ, ఇయర్లోనే బెస్ట్ ఈ వీక్ కాదు, ఇయర్కి బెస్ట్ మూవీ. ఇట్స్ డిసైడెడ్ ఆల్రెడీ. మెయిన్ హైలైట్ సినిమా నవీన్ పోలీస్ శెట్టి, నవీన్ పోలీస్ శెట్టి, నవీన్ పోలీస్ శెట్టి.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.